హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు చూసుకుంటే కనుక ఎగ్జామ్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి బట్ ఒక ఎగ్జామ్ అయితే ఉంది అదే వన్ ఏ అంటే సైక్లోని ఎఫర్ట్ వాళ్ళు అయితే ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ చేశారు కదా సో దానికి సంబంధించి వన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు సో ముందుగా చూసుకుంటే చాలా మంది టైం ఉంది కదా ఒక టూ డేస్ బ్యాక్ ప్రిపేర్ సరిపోతుంది కదా పోనీ వన్ డే బ్యాక్ సరిపోతుంది అని చెప్పి అనుకుంటారు బట్ అలా అయితే చేయకండి ఎందుకంటే టైం అనేది చాలా వాల్యుబుల్ అందరూ కూడా టైం యూస్ చేయండి సో ఒకసారి మార్పేపర్లందరూ తెలుసుకుందాం సో ఇక్కడ చూస్తున్నారు కదా టూ మార్క్ కోసం టెన్ అయితే ఉంటే అక్కడ అయితే చాయిస్ అయితే ఉండదు ఖచ్చితంగా ప్రతిదీ అటెంప్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫోర్ మార్కో ఫైవ్ అయితే ఉంటే అందులో సెవెన్ అయితే అడుగుతారు మీరు ఫైవ్ రాస్తే సరిపోతుంది అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక సెవెన్ మాకు ఫైవ్ అడుగుతారు అక్కడ కూడా సెవెన్ అయితే ఉంటే బట్ ఇక్కడ ఏంటంటే ఫైవ్ రాస్తే సరిపోతుంది ఈ విధంగా చూసుకుంటే కనుక మీకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ వచ్చే అవకాశం ఉంది చాలామంది ఏంటంటే సమ్స్ అనేది చూస్తూ ఉంటారు బట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే సమ్స్ మళ్ళీ ఆగిపోతూ ఉంటారు అవి అయితే గుర్తించుకోండి సో మాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అయితే కాన్ఫిడెన్స్ అయితే వస్తూ ఉంటుంది సో మాక్సిమం అందరూ కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంటేషన్ షిప్స్ అయితే చాలా వరకు అడుగుతున్నారు మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి అందరూ కూడా బ్లాక్ అండ్ బ్లూ పెన్ అయితే యూస్ చేయండి అంటే హెడ్డింగ్ సంబంధించి అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ కానీ అలా యూస్ చేస్తే కనుక పేపర్ కరెక్షన్ చేసేవాడికి మీ పేపర్ చూసుకోవడానికి మీకు కూడా నీట్గా అయితే ఉంటుంది అందుకోసం ఆ విధంగా రెండు ప్యాన్స్ యూజ్ చేసి రాయండి మెయిన్ ఏంటంటే ప్రెజెంటేషన్ అయితే నీట్గా ఉంటే కనుక మీరు అయితే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు సో మాక్సిమం ఏంటంటే అందరూ ప్రతి క్వశ్చన్కి అటెంప్ట్ చేసే విధంగా చూసుకోండి అంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేస్తే కనుక మీకు అయితే వన్ మార్క్ అయితే పడుతుంది అందరూ కూడా క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయండి ఒకవేళ మీ ఆ క్వశ్చన్ రాకపోతే కనుక మీరైతే వదిలేయకండి ఎందుకంటే క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే కనుక కనీసం ఒక మార్క్ అయినా పడుతుంది మీ స్కోరింగ్ పెరిగే ఛాన్స్ ఉంది ఒకవేళ క్వశ్చన్ రాకపోతే కనుక మీరు గివెన్ అని చెప్పి ఆ క్వశ్చన్ రాసి దాన్ని కొద్దిగా మీకు నచ్చిన విధంగా కొంత కొంత ఐడియా ఉంటుంది కదా ఆ విధంగా రాయండి ఫార్ములా వేసో అలా వేసినా కానీ మీకు అయితే కొద్దిగా టూ మార్క్స్ కానీ త్రీ మార్క్స్ పడే ఛాన్స్ ఉంది ఈ విధంగా చేస్తే కనుక మీరు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు సో దయచేసి అందరూ కూడా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి ఒకటే గుర్తుంచుకొని ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత బయటకు రాగానే ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతాయి నమ్మకంతోనే బయటికి రావాలి ఆ విధంగా అయితే చదవండి అందరూ కూడా బాగా రాయండి ఆల్ ది బెస్ట్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడి నుంచి అది క్లారిఫై చేస్తాను ఈ పేపర్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా బై నో